वेलकम नक्क चंद्रशेखर यूट्यूब चैनल वीडियो लो मनम तक्व खर्चु तो ओक मंची फोटो आल्बम ने एला तैयार चेसुकोवालो मीकु एक्सप्लेन चेस्तानु फ्रेंड्स इदी कोंतमंदिकी तेलिसि उंडोच्चु तेलियनि वाळ्ळ कोसम ई वीडियो फ्रेंड्स इदी अटोस्टिक आल्बम फ्रेंड्स नटराज आल्बम कंपनी अटोस्टिक आल्बम मनम फोटोस नि मैनुअल गा अतिकिंचुकोवच्चु చాలా తక్కువ ఖర్చుతో మనం మన ఫోటోలను బదిలంగా దాచుకోవచ్చు మంచి క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు మనకు సైజులో ఇది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని వైపులు నటరాజ్ అనే కంపెనీ బ్రాండ్ ఉంది వాళ్ళది ఇప్పుడు లోపల సరి తీసి చూద్దాం ఎలా ఉందో పైన చూడడానికి ఇలా ఉంటుంది ఇది నటరాజ్ ఆటోస్టిక్ ఆల్బమ్ అని మా ఫ్రెండ్ ఫోటో స్టూడియో ఉంది ఫ్రెండ్స్ వెన్నెల అని ఆయన సజెషన్ తీసుకొని ఆయన హెల్ప్ తీసుకొని ఫొటోస్ అతికించాము నేను ఎక్కువ ఫొటోస్ ఉన్నందుకు 556 ఫొటోస్ ఉన్నందుకు 35 సీట్స్వి రెండు ఆల్బమ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ అందుకని సుమారు 3,350 రూపాయలు ఖర్చు అయింది అదే 556 ఫొటోస్కి కరిష్మా ఆల్బమ్ అంటే పెద్ద ఆల్బమ్ అయితే దగ్గర దగ్గర ఒక 12,000-14,000 అంచనా సుమారుగా ఇంకా ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు అంత అవుతుంది అని మా ఫ్రెండ్స్ చెప్పిండు ఇప్పుడైతే ఇంకా రేట్లు ఎక్కువ ఉండదు నిజంగా ఇది చాలా మంచి ఐడియా ఫ్రెండ్స్ తక్కువ ఖర్చుతో చేయించుకోవచ్చు ఇలా పేపర్ని తీసి పైన ఫస్ట్ ఒక పేపర్ని తీసి అది లేకుండా ఇటు పెట్టేసి దానికి పేపర్కి స్టిక్ గమ్లా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా అతుక్కోవడానికి ఫోటోలు అతుక్కోవడానికి ఇలా ఫొటోస్ అతికించేసి లైన్గా ప్రతి పేపర్లో ఇట్లా 5 ఫొటోస్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఎక్కువ ఫొటోస్ పడతాయి యాక్చువల్గా టైం టు టైం డైరెక్షన్ వైజ్గా పెట్టుకుంటే మనకు ఫొటోస్ చూడడానికి మంచిగా ఉంటుంది కాకపోతే ఫొటోస్ ఎక్కువ అడ్జస్ట్మెంట్ కావాలంటే మాత్రం ఈ విధంగా 5 ఫొటోస్ పెట్టుకోవాలి ప్రతి దానికి ప్రతి సీట్కు ఒక సీట్కి వచ్చేసి ఇట్లా ఆ విధంగా చేస్తే 10 ఫొటోస్ అవుతాయి అప్పుడు మనకు ఇంకా ఎక్కువ ఆల్బమ్లో ఎక్కువ ఫొటోస్ అడ్జస్ట్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది ఫొటోస్ అతికించేసిన తర్వాత పేపర్ని ఇట్లా అతికించేసి ఒక క్లాత్తో ఇట్లా అనాలి ఫ్రెండ్స్ లేకపోతే మన చేతితో అంటే చేతి గీతలు పడి సరిగా కూర్చోవు ఫోటోలు చూడడానికి మార్కులు పడతాయి అందుకని క్లాత్తో స్మూత్గా అనాలి ఈ ఆల్బమ్ చూడడానికి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మన రిలేటివ్స్కి ఎప్పుడన్నా ఏదైనా అకేషన్స్లో చూపించేటప్పుడు కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇలా స్లోగా పేపర్ చినిగిపోకుండా మెల్లగా పేపర్ డ్యామేజ్ కాకుండా పై పేపర్ తీసి అతికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అతికించేకన్నా ముందు మనం ఏ ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఆ ఫొటోస్ని 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని పేపర్ని తీసుకోవాలి అన్నీ అట్ ఎ టైంలో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లయితే మనకు స్పీడ్గా అవుతుంది పని క్వాలిటీగా వస్తుంది నీట్గా వస్తుంది వర్క్ మనం పేపర్ క్లాత్తో ఇలా అన్నా కూడా మడతలు అలాగే ఉంటే ఇట్లా ఒకసారి మళ్ళీ దాన్ని సీట్ని ఇట్లా వెనక్కి లాగి వదిలేసేసి అట్లా వదిలేసి మళ్ళీ సెట్ అయిపోతుంది ఈజీగా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు నైస్గా ఇట్లా సెట్ చేసుకోవాలి ఫటాఫట్ స్పీడ్ చూపించేసా చూసేసేయండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సీటు 1 సైడ్ చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ చూడడానికి నీట్గా ఉంటుంది కనిపిస్తుంది మంచిగా స్టైల్గా ఉంటుంది చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది ఆ ఫొటోస్ బోర్ రాకుండా చూసే వాళ్ళకి ఈయన్ని ఫ్రెండ్స్ బాలు వెన్నెల ఫోటో స్టూడియో ఈ ఆల్బమ్ యొక్క పూర్తి ఖర్చు ఈ ఆల్బమ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఫొటోస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో మీకు తెలియజేశాను ఫ్రెండ్స్
అలాగే ఈ ఫొటోస్ కూడా మనం సపరేట్గా స్టూడియో వాళ్ళ నుంచి కాకుండా ల్యాబ్లో ఫోటో ల్యాబ్లోకి అడిగిస్తే మనకు చాలా తక్కువ రేట్కి వస్తుంది ఫ్రెండ్స్.